హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కదమ్మం రెసిపీని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కదమ్మం తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను కొన్ని రకాల వెజిటబుల్స్ని తీసుకున్నాను, మీ వీలును బట్టి మీ దగ్గర ఉన్న వాటిని తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పుని అలాగే కొంచెం నీళ్ళని వేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ చక్కగా ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికించిన ఈ కూరగాయ ముక్కల్ని వేరొక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఒక కప్పుతో ఇక్కడ నేను బియ్యంని అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. పప్పు బియ్యంని చక్కగా కడిగి ఇలా కుక్కర్లోకి తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని బియ్యాన్ని కొలిచామో అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా నీళ్ళు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా తీసుకుంటున్నానండి. నెయ్యి వేయడం వల్ల కదమ్మంకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా వస్తుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి. కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసుకోవచ్చండి. ఇలా అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల కదమ్మంకి మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇవి రెండు కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన కూరగాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత చింతపండు పులుసును వేయాలండి. చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచాను. తగినంత చింతపండు పులుసును వేసి ఈ చింతపండు పులుసులో కూరగాయల ముక్కలన్నింటినీ కూడా కొద్దిసేపు ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా ఉడికించిన అన్నం పప్పుని వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా కలిపి కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను నీళ్ళేమీ వేయట్లేదు. అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో ఈ అన్నం పప్పుని చక్కగా ఉడికించాలి. వీటితో పాటు కొంచెం సాంబార్ పొడిని అలాగే రుచికి తగినంత ఉప్పుని కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేశాను. ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలండి. కదమ్మంని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎక్కువ టేస్టీగా ఉండే కదమ్మం రెసిపీ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా కదమ్మం కంప్లీట్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.